ఆగడాల గడీల దినగండపు ఏలుబడిల దొర్ మెడలు వంచి దొరమే నా పదిలంగా మోయువేళ పద పద పదమంటూ ఆ పాదమస్తకము శ్రమిస్తూ పద 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 నడు 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 బిర 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 పద 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 పదమంటూ ఆ పాదమస్తకము శ్రమిస్తూ ఓహోం హోం ఓహోం హోయ్ ఓహోం హోం ఓహోం హోయ్ ఓహోం మనువాయాసమే అయినది రాజాన పదం టప టప టప. ఇట్లా ఆ పాట ఇవన్నీ ఈ పాటలు రాయడానికి కానీ పాటల్లో ఉన్నటువంటి రహస్యాలు తెలుసుకోవడానికి కానీ ఓ పెద్ద గ్రంథాలు చదవాల్సిన అక్కర్లేదు. ముఖ్యంగా మనమైతే పల్లెటూరులోకి వెళ్ళి ఏ తల్లిని కదిలించినా కూడా 100 గ్రంథాలు చదివినటువంటి అనుభవం ఒక్క నుడిగా మీకు చెప్పేస్తుంది. అది మనం తెలుసుకుంటే పాట విశ్వవిద్యాలయం లోపల పట్టభద్రులమైనట్టుగానే మనం భావించాల్సి వస్తుంది. ఇలాంటి అనేక పాటల పుట్టిల్లు ఇవాళ నాకు కొత్త విషయం చెప్పాడు తిరుమలరావు గారు. పాటల పుట్టిల్లు పల్లెటూరు అనుకున్నాను, బట్ పాటల పుట్టిల్లు పల్లెటూరులో ఉన్నటువంటి తల్లులేనంట, స్త్రీల గుండెల్లోనే పాటలు వచ్చినాయన్న విషయాన్ని ఒక కొత్త విషయం ఇవాళ నేను ఇవాళ తన ప్రసంగంలో వినందరి. పాట ఒక ఉద్యమంలో ఎలా పాత్ర వహిస్తుంది అంటే, మా కొద్దీ తెల్ల దొరతనము అన్నటువంటి పాటను ఆంగ్లేయుడు నిషేధించినాడు. ఆ నిషేధించిండు అనగానే పాట యొక్క గొప్పతనం ఏందో మనకు తెలిసింది. అట్లాగే మా నాన్నని కనిపిస్తే కాల్చివేత అనేటువంటి ఒక సూట్ అండ్ సైట్ ఆర్డర్ నైజాం రాజు విడుదల చేసినాడు అంటే పాట ఎంత శక్తివంతమైందో తెలుస్తుంది. ఇంకా పాట ఎంత శక్తివంతమైందో తెలియాలంటే గద్దరన్న వెన్నుల్లో ఉన్నటువంటి తూటాలను అడిగితే తెలుస్తుంది పాట ఎంత శక్తివంతమైంది. అలాంటి పాట ఉద్యమంలో ఎంత ప్రధాన పాత్ర వహిస్తుంది అంటే, కోటి తమ్ముడు చెప్పినట్టు నేను కరీంనగర్ జిల్లాలో గోదావరి డెల్టా ప్రాంతంలో 10-12 సంవత్సరాలు నేను టీచర్గా పనిచేసినాను. అక్కడ అనేకమైనటువంటి విషయాలు ఉద్యమంలో వెళ్ళిపోయినటువంటి పిల్లల బిడ్డల విషయాలు అవన్నీ తెలుసుకునేవాడిని. అలా నేను ఎంతోమంది మాకు కలిసినప్పుడు మేము విన్న మాట ఏంటంటే, మాకు పెద్దగా సిద్ధాంతాలు ఏం తెలియదన్న, ఓ పెద్ద మావో సిద్ధాంతము ఇంకేదో సిద్ధాంతము కార్ల్ మార్క్స్ రాసినటువంటి ద క్యాపిటల్ ఇవి ఏమి చదవలేదన్న. మరి ఎట్లా నీకు ఇది మంచిగా అనిపించిందంటే, ఎట్లే ఉందన్న ఆ గదరన పాట విన్నామన్న, మా సిద్ధాకట్టు పెట్టిన భారతదేశం అది ఉంది కదన్న ఆ పాట ఎట్లా ఉంది, అది వినగానే మాకు అలా అనిపించిందన్న. ఇలా తిరుమల్లెసెటు కింద లచ్చుమమ్మో లచ్చుమమ్మ మూసినబోయి కూసున్నాం ఎందుకమ్మో ఎందుకమ్మ. ఇలా పాట ఉద్యమాలకు పంపించింది, పాట తుపాకీ గుళ్ళకు ఎదురు పంపించింది, పాట ఉరికయ్యలు లెక్కించింది, పాట ఒక అద్భుతమైనటువంటి ఆయుధాన్ని ఇచ్చింది. రైతాంగ తెలంగాణ పోరాటం లోపల మా నాన్న ఆ రోజులలో చెప్పిన మాట ఏంటంటే, అప్పుడు చెప్పిన మాట ఏంటంటే, 100 ఉపన్యాసాల కంటే 1 పాట కొన్ని వేల మందిని ఉద్యమాల్లోకి తీసుకొచ్చింది అని ఆ రోజున విన్నటువంటి మాట. అలాంటి లాగానే ఇవాళ కూడా ఈ తెలంగాణ పోరాటంలో, ఈ తెలంగాణ యొక్క రాష్ట్ర సాధన పోరాటం లోపల పాట అద్భుతమైనటువంటి పాత్ర వహిస్తుంది. ఇప్పుడు పాట ఉద్యమంలో పాట పాత్ర ఏమిటి అని కాదు, అసలు ఉద్యమానికే మోస్తున్నది పాట, అదే దాని పాత్ర. ఉద్యమాన్ని తన తల మీద మోస్తున్న పాత్ర వహిస్తున్నది ఎవరు అంటే పాట మాత్రమే. ఆ పాట ఇవాళ అది రసమైది కావచ్చు, లేకపోతే నిర్ణయాల కిషోర్ది కావచ్చు, వెంకన్నది కావచ్చు, గోరటి వెంకన్నది కావచ్చు, ఎవరిదైనా కావచ్చు, ఇవాళ పాట అసలు ఒక తెలంగాణ రాష్ట్ర ఉద్యమే కాదు, భారతదేశం మన యొక్క ఆంధ్రప్రదేశ్లో వచ్చినటువంటి అనేక ఉద్యమాల లోపల పాట యొక్క పాత్ర అనితర అసాధ్యమైనటువంటి పాట. ప్రజాప్రభుత్వం 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 సాధిస్తాం, నిజాములో ప్రతి బజారులో మా ధ్వజం ఎర్రగా ఎగిరేస్తాం, పాపాత్ములైన సిపాయి గుంపు తుపాకులన్నీ లాగేస్తాం, సాగని వంపు స్వాముల ఆటలు సర్వం జాతీయం చేస్తాం. ఇది మా నాన్న అప్పుడు రాసినటువంటి పాట. ఒక తిరుగుబాటు తీసుకొచ్చింది అన్నటువంటి విషయాన్ని చెప్తే మా నాన్న జీవితంలో జరిగిన ఒక సంఘటన మీకు చెప్తాను. అంటే పాట ఎంత పాత్ర వహిస్తుంది అనేది ఉదాహరణ చెప్తే మీకు ఇవాళ మీకు అర్థమైపోతుంది. నా ఒక స్టేజ్ మీద పాట పాడుతూ ఉంటే ఒక 200 మంది ఇక్కడ కూర్చుంటే
200 మంది రథాకారులు రౌడీలు వాళ్ళందరూ వచ్చేసి రాళ్ళు విసిరి కొడతా ఉంటే నాన్నకి ఇటువైపు పక్కన కూర్చున్న ఒక 80 ఏళ్ళ ముసలాన్న లేచి, వచ్చిన వాళ్ళు 200 మంది, మనం 2000 మందిని, వాళ్ళు ఒట్టుడని మన వాడుడని అనగానే నాన్న ఆశువుగా దెబ్బకు దెబ్బ వెయ్యవై దయ్యపు గుండా గొయ్యలు రథకాలు ఇలపై వచ్చి ఎవడా నైజాం ముక్కోటలలో ఒక్కడు మిగిలిన దుఃఖము లేదు రక్కాసుల తన లొక్కప దెబ్బకి దుఃఖైపోవద కుక్కల కొడుకులు వెయ్యి వెయ్యి దెబ్బ అని నాన్న పాడగానే 2000 మంది లేచి తిరగబడితే ఆ 200 మంది అసలు మనిషికి ఇద్దరు దొరుకుతారా అసలు? అంటే పాట ఎంత స్పంటేనిటీగా ఆ యొక్క భౌతిక చర్య. పాట మామూలుగా మౌఖికమైనది, మౌఖికమైనటువంటి పాట 2000 మందిని భౌతిక చర్యకు ఎలా వాళ్ళ యొక్క బాడీలో ఎలా కెమికల్ చేంజ్ చేసింది. వాడినప్పుడు ఒక కెమికల్ చేంజ్ అయిపోయింది, ఆపాదమస్తకం బ్రెయిన్ ఒక బ్రహ్మాండమైనటువంటి అడ్రినాలిన్ని అలా రిలీజ్ చేసేసి ఇమ్మీడియట్గా వచ్చిన కొట్టాలన్న అక్కడ కానీ బ్రెయిన్ వెంటనే ఆర్డర్ పాస్ అయ్యి చేసేటువంటి ఆ కెమికల్ చేంజ్ తీసుకొచ్చేది పాట. అలాగే మన ఆలోచనలో, మన ఆచరణలో, మన యొక్క మూమెంట్లో, మన యొక్క ఈ పద్ధతిలో అనేక రకాలుగా పాట ప్రధాన పాత్ర వహించింది, ఇవాళ వహిస్తుంది. ఇవాళ అనేకమైనటువంటి పాటలు తెలంగాణ ఉద్యమాన్ని కదిలిస్తున్నాయి. అసలు మీరు జైవరో తెలంగాణ సినిమా అంతా ఒక రకంగా ఉంటుంది. లాస్ట్ గదరని వచ్చి పొడుస్తున్న పొద్దు అనగానే మొత్తం ఒకసారి థియేటర్ అల్లకల్లోలం అయిపోయింది అనమాట. ఒక ఉల్లకల్లోల సాగరం అయిపోయింది, అల్లకల్లోలం కాదు ఉల్లకల్లోల సాగరం అయిపోయింది థియేటర్ అంతా. అంటే పాట అద్భుతమైనటువంటి ప్రభావం చేస్తుంది. అయితే పాట ఉద్రేకం మాత్రమే చేస్తుందా? లేదు, ఆ బాధ కూడా అంతే కలిగిస్తుంది. నేను ఒక సినిమాలోనే రాశాను, నింగికెగసినారా నీల తారలారా వేగు చుక్కలై దారి చూపుతారా ఏ తల్లి బిడ్డలో ఏ తల్లి బిడ్డలో భూతల్లి నుదుటిపై మీకుండె నెత్తురుతో బొట్టు వెట్టిపోతిరో పుట్టకొచ్చిన పైరు తల్లి తల్లడిల్లుతున్నది పొదుగు కాడా లేగదూడ పాలుదాగా నన్నది మీరు దాటిన ఏరులన్నీ పొర్లి పొర్లి ఏడ్చెనే చంపినోని సావుగాను చేతులెట్లా వచ్చెనే నింగికెగసినారా నీల తారలారా మీ నాన్న నోటి మాట మీ అయ్య నోటి మాటలెప్పుడు వింటిరో మీ అమ్మ చేతి ముద్దలెప్పుడు తింటిరో మీ అయ్య నోటి మాటలెప్పుడు వింటిరో మీ అన్నదమ్ములు ఇప్పుడేడున్నారో మీ అక్క చెల్లెళ్ళా మాట మరచిపోతిరో ఎడబుట్టి ఎడవెరిగి ఎడసచ్చిపోతిరో పుడమి తల్లే కన్న తల్లై ఒడిన చేర్చుకున్నదో ఒక్కసారి లేచి మీరు అమ్మా అని మీరంటరా కొడుకులాకు కొరివి పెట్టి రాత రాసి పోతిరా అని పాట ఒక తిరగబడదాం ధిక్కరిద్దాం కొడదాం అనేది తలలు ఖండిద్దామనే కాదు, గుండెలు పిండించేటువంటి శక్తి కూడా ఈ పాటలో. పాట యొక్క గొప్పతనం కరుణ రస ప్లావితంగా ఎంత అద్భుతంగా సాగుతుందో ఖడ్గద్ధారపై కూడా అంతే విడిగా సాగేటువంటి లక్షణం ఒక పాటకు మాత్రమే ఉంది. ఆ పాట యొక్క అద్భుతాన్ని గనక, పాట యొక్క రహస్య విద్య రహస్యాన్ని, పాటను మీటే రహస్తంత్రికని గనక మనం తెలుసుకోగలిగితే అద్భుతాలు పాట ద్వారా చేయడం జరుగుతుంది.